విశాఖలో రాజకీయం ఒక్కసారిగా మారిపోయింది। मुख्यमंत्री నివాసాన్ని విజయదశమి की విశాఖ కుమారుస్తానన్న వెంటనే విశాఖలో హడావుడి ప్రారంభమైంది। ఒకవైపు मुख्यमंत्री రాక నేపథ్యంలో ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారిస్తే మరోవైపు मुख्यमंत्री की ఘన స్వాగతం పలికేందుకు వికేంద్రీకరణ జేఏసీ ఏర్పాట్లు ప్రారంభించింది। దీంతో విశాఖలో ఒకవైపు వికేంద్రీకరణ జేఏసీ సమావేశం మరోవైపు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విశాఖలో మౌలిక సదుపాయాల కల్పనపై జిల్లా అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి పలు సూచనలు చేశారు। విశాఖలో వికేంద్రీకరణ జేఏసీ సమావేశం దసరాకు విశాఖకు వస్తున్న సీఎం జగన్ కు ఘన స్వాగతం పలకాలని జేఏసీ నిర్ణయం। విశాఖ వందనం పేరుతో సీఎం జగన్ కు స్వాగత కార్యక్రమం। విశాఖకు రాజధాని రాకపై అక్టోబర్ 15 నుంచి సంబరాలు। उत्तरांध्र भागस्वाम्यं तो वेडुकल निर्वहणकु पिलुपु। विशाख वंदनम राजधानी गर्जन तर्वाता ओक्कसारिगा कनुमरुगैन विकेंद्रीकरण जेएसी विशाखलो ओक्कसारिगा मल्ली तेरपैकोच्चिंदी। विजयदशमिकी की मुख्यमंत्री तन निवासान्नी विशाखकु मारुस्तारन्न कैबिनेट समावेशं समाचारंतो एक्टिवेट अयिन जेएसी सीएम जगन को घनंगा स्वागतं पलिकेला कार्यक्रमालु रूपोंदिंचालनी निर्णयिंचिंदी। सीएम राका इतर अंशालपै चर्चिंचेंदुकु विकेंद्रीकरण जेएसी विशाख नगरंलो समावेशमैंदी। ई भेटीलो वैसीपी नेता वैवी सुब्बारेड्डी मंत्री अमरनाथ कूडा पाल्गोन्नारु। सीएम राक संदर्भंगा विशाखलो पंडुग वातावरणं सृष्टिंचालनी जेएसी भाविस्तोंदी। मुंदुगा राजधानिपै उन्न अपोहलनु तोलगिंचडं राजधानी वस्ते विशाखलो प्रशांतत पोतुंदंटू जरुगुतोन्न चर्चलपै प्रतिस्पंदिंचडं अन्नी वर्गाल प्रजलनु भागस्वाम्यं चेस्तू विस्तृतंगा चर्चा गोष्ठुलु निर्वहिंचालनी नान पॉलिटिकल जेएसी निर्णयिंचिंदी। अक्टोबर 15 नुंची वरसगा कार्यक्रमाल रूपकल्पनकु सिद्धमवुतोंदी। ग्राम मंडल नियोजकवर्ग जिल्ला स्थायिलो उत्तरांध्र व्याप्तंगा मुख्यमंत्री राकनु आह्वानिस्तू कार्यक्रमालु चेपट्टालनी जेएसी निर्णयिंचिंदी। ప్రజలకు వెళ్ళబోతున్నాం। మరి గత అక్టోబర్ 15వ తారీఖు ఏదైతే విశాఖ గర్జన జరిగిందో గత సంవత్సరం మరి సరిగ్గా అక్టోబర్ 15 మళ్ళా వస్తుంది। ఈ అక్టోబర్ 15 విజయదశమి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి। మరి ఆ రోజు మేము విజయారంభం సూచనగా ఆ రోజు అక్టోబర్ 15న మరి బ్రహ్మాండమైనటువంటి ర్యాలీ కల్చరల్ యాక్టివిటీస్ అనేక కార్యక్రమాలు విశాఖపట్నంలో చేయాలని కూడా ఈ రోజు జాయింట్ యాక్షన్ కమిటీ తీర్మానించింది। విజయదశమి నుంచి పరిపాలనను ముఖ్యమంత్రి విశాఖ నుంచి ప్రారంభిస్తామన్నారు వైసీపీ నేత వైవి సుబ్బారెడ్డి। విశాఖ పరిపాలన రాజధాని చేయటం వల్ల రాష్ట్రమంతా ఎంత స్వాగతిస్తుంది అనేది విశాఖ ప్రజల్లో ఎంత ఉత్సాహం ఉందని చూపించడం కోసమైనా మా ఒక కార్యచరణ కార్యక్రమం రూపొందించి ముఖ్యమంత్రి గారికి వచ్చే లోపలే మన ఒక సందేశం ఇవ్వాలి రాష్ట్రానికి అందరికి దేశానికి అందరికి దాని కోసమని కార్యక్రమాలు ఏం చేయాలో రూపొందించడని అందరూ అభిప్రాయం వెళ్ళబెట్టడం జరిగింది। విజయనగరం నుంచి పాలన కొనసాగిస్తామని చెప్తాం। పాలన అంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కార్యాలయం ఇక్కడి నుంచి పాలన కొనసాగిస్తుంది। మరోవైపు ముఖ్యమంత్రి నివాసం విశాఖకు మారుతోన్న నేపథ్యంలో విశాఖలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి పర్యటించారు। జిల్లా కలెక్టర్ జీవీఎంసీ ఇతర అధికారులతో వీఎంఆర్డీఏ కార్యాలయంలో మౌలిక సదుపాయాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు। మొత్తానికి విశాఖ కేంద్రంగా దసరా నుంచి పరిపాలన ప్రారంభించేందుకు సర్వం సిద్ధమవుతోంది।